విక్రాంగులకు వికలాంగులకు బడ్జెట్లో వికలాంగ డబ్బులు కేటాయించాలి కేటాయించాలి. వికలాంగులకు పోయి నిరక్షిత, వికలాంగులపై నిరక్షిత, వికలాంగుల డబ్బులు రావాలి, వికలాంగుల డబ్బులు కేటాయించాలి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, హలో వికలాంగ్, హలో వికలాంగ్, హలో వికలాంగ్, హలో వికలాంగ్, హలో. బడ్జెట్ లో వికలాంగులకు బడ్జెట్ డబ్బులు వెంటనే కేటాయించాలి, బడ్జెట్ లో వికలాంగ్, బడ్జెట్ లో వికలాంగులకు డబ్బులు కేటాయించాలి, బడ్జెట్ లో వికలాంగులకు డబ్బులు డబ్బులు వెంటనే కేటాయించాలి, బడ్జెట్ లో వికలాంగుల డబ్బులు వెంటనే కేటాయించాలి, వికలాంగుల ఐక్యత, హలో వికలాంగ్. రోజు నిజామాబాద్ జిల్లా ఇంద్రలవాయి మండలం మండల కేంద్రంలో దివ్యాంగుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి మొన్న ఆర్థిక మంత్రి హరీశ్రావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఆ బడ్జెట్లో వికలాంగులకు ఎటువంటి కేటాయింపులు లేవు. మరి హరీశ్రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి తెలంగాణ ప్రభుత్వానికి వారు బడ్జెట్ని రూపొందించే ముందు వికలాంగులు గుర్తుకు రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత దిగువన ఉన్నది ఎవరు అంటే వికలాంగులే. ఈ వికలాంగులలో మరి ఒక కులం ఉండదు. దయచేసి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ వికలాంగులలో ఉంటారు కాబట్టి. మరి నిరుపేదలు అంటే మాయంత నిరుపేదలు ఎవరు లేరనుకుంటాం. ఎందుకంటే మాకు అభయాల లోపం ఉంటాయి, మరి పని చేసుకోలేము, ఎవరు కష్టపడలేము. వీళ్ళ కొంతమంది భూమి మీద వాగే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితిని చూసుకొని బడ్జెట్లో మరి ఎటువంటి వికలాంగులకు ప్రస్తావన రాలేదు. అది కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, అసెంబ్లీలో నిన్న మరి సీతక్క వికలాంగుల గురించి మాట్లాడింది ఎమ్మెల్యే గారు, వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయము, మరి మా స్థానిక ఎమ్మెల్యే బడ్జెట్ గోవర్ధన్ గారికి నేను మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మరి మా నాయకుడు ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడాలని ఈ పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు కానీ మరి హరీశ్రావు గారు కానీ బడ్జెట్ను మరొకసారి దాన్ని మీరు అసెంబ్లీలో ప్రకటించండి. మేము ఏ విధంగా వివక్షలు లోనవుతున్నామంటే, ఇవాళ ఒక బండి వెహికల్ కావాలంటే ఎక్కడ దొరకడం లేదు. మరి ఈ మధ్య ఇంతకుముందు ఎమ్మెల్సీ కవిత గారు బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మధ్యలో చెడిపోయినాయి. ఒక్క వెహికల్ కూడా ఇప్పుడు బాగలేదు, అవి నడిచే పరిస్థితుల్లో లేదు. కాబట్టి విషయాన్ని ఆలోచించుకొని వికలాంగుల విషయంలో బడ్జెట్లో డబ్బులు కేటాయించి ప్రతి ఒక్క వికలాంగుడికి ఒక వాహనము, అది ఒక 100% కానీ కనీసం 70% సబ్సిడీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడానికి అసెంబ్లీలో ఒక ప్రకటన చేయండి. దానికి తోడు వివాహ ప్రోత్సాహాలు, ఒకవేళ సకలాంగులు ఎవరైనా వికలాంగులను చేసుకుంటే వారికి ప్రోత్సాహం బాగా ఉంటే మరి వికలాంగులు చేసుకోవడానికి సకలాంగులు ముందుకొస్తారు. వికలాంగులు పెళ్లి చేసుకున్న వారికి ప్రోత్సాహం బాగా ఇవ్వాలి. అవసరమైతే ఉపాధి కోసం కూడా వారికి ఏదైనా డబ్బులు సబ్సిడీ రూపంలో ఇస్తే వాళ్ళు ఏదో ఉపాధి చేసుకుని బతారు, మరి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. ఇలా మహిళలను చేసుకోవాలన్నా మరి మగవాళ్ళని చేసుకోవాలన్నా ఎవరు ముందుకొస్తలేరు. మీరు ఈ వివాహ ప్రోత్సాహాన్ని బాగా ఎక్కువ మొత్తంలో కేటాయిస్తే మరి రావడానికి అవకాశం